జోగి రమేష్ ఒక జోకర్, పిచ్చి పిచ్చి విషయాలు వేస్తే జోగి రమేష్ ను బట్టలు ఉడిసి తంతం. చంద్రబాబు ఇంటికి వెళ్తాను, ధర్నా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. చంద్రబాబు ఇల్లు దేవాలయం, దాడికి రావాలనే ఆలోచన వస్తేనే మేం ఊరుకోం. చంద్రబాబు ఇంటిపై గతంలో పోలీసుల అండతో దాడికి యత్నించి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ అలాంటి విషయాలు వేస్తే గుడ్డలు ఉడదీసి నియోజకవర్గానికి పంపుతాం. జోగి రమేష్ గుర్తుంచుకో, ఇప్పుడు ఎన్నికల కోడుంది, పెన్షన్లు ఆపిందే వైసీపీ. రెవెన్యూ అధికారులతో పెన్షన్ పంపిణీ చేయించవచ్చు కదా. చంద్రబాబు ఇంటి వైపు చూస్తే జోగి రమేష్ కళ్ళు పీకేస్తాం. ఎన్నికల ముందు శవరాజకీయం చేయడం వైసీపీకి అలవాటు అయిపోయింది. కిందటి ఎలక్షన్ ముందు వివేకానంద రెడ్డిని చంపి అది ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పి సానుభూతి పొంది ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం వాళ్ళే చెప్పి వాళ్ళ బాబాయిని అది తెలుగుదేశం పార్టీకి మీద నెట్టడం. ఇవాళ జోకర్ జోగి రమేష్ అనే ఒక జోకర్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి మంత్రి పదవి దొబ్బాడు. నువ్వు జోగి రమేష్ పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఏదో దొరికి నీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు నువ్వు వస్తుంటే నీకు పోలీసు ఎస్కార్ట్తో నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నిన్ను తంతుంటే పోలీసులు అడ్డుకున్నారు, నిన్ను తన్నామన మేము ఎదురుకొస్తేనేమో పోలీసులు మా మీద దాడి చేశారు, నీకు రక్షణ కవచంలాగా ఉన్నారు. ఇవాళ ఇన్ని ఎలక్షన్ కమిషన్ ఉంది, పిచ్చి పిచ్చి ఆశాలు వేసామంటే బట్ట లోడ్ తీసి పెన్నుకుంటే తీసుకెళ్తాం ఇక్కడ నుంచి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే దేవాలయం, ఇది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వేదో చేసి క్రెడిట్ తీసుకుందాము అనుకుంటావేమో, ఇవాళ పోలీసు అండలేదు నీకు, ఎలక్షన్ కమిషన్ ఉంది, నువ్వు ఇలాంటి వేషాలు కానీ ఇంకోసారి వేసావనుకో బట్టలు ఊడదీసి తన్నుకుంటూ తీసుకెళ్ళి నీ ఏదో దయచేసి నీ మంచిది చెప్తున్నాను. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. నువ్వు అక్కడ పెనమలూరులో చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి తీసుకెళ్తావు, అది కానీ ఒక ముసలావిడి చనిపోయింది, సానుభూతి మాకు ఉంది, మాకు బాధ ఉంది, పెన్షన్లు ఆఫ్ చేపిచ్చిందే మీరు, మా మీద నడతారండి, మా మీద నడతారండి, కోర్టు తీర్పులు మా మీద నడతారా? మీరు ఇవ్వండి, ఇవాళ రెవెన్యూ అధికారులతో పంచండి. రెవెన్యూ అధికారులు ఉన్నారు కదా, రెవెన్యూ అధికారులే కదా ఒకప్పుడు పనిచేయవాళ్ళు. ఏదైనా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా రెవెన్యూ అధికారులేక పంచుతారు? రెవెన్యూ అధికారులతో పంచండి. అంతేగాని ఈ వంక పెట్టుకొని మీరు పెన్షన్లు ఆపేసి తెలుగుదేశం పార్టీ కూటమి మీద వేద్దాం అనుకుంటే కుదరదు. ఇంకొకసారి చెబుతాం జోగి రమేష్, నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి కాసి చూసినా నీ కళ్ళు పీకేస్తా. ఏంటనుకుంటున్నావు, పిచ్చి పిచ్చి ఆశ లేదు, అది దేవాలయం. ఆ రోజు నీకు పోలీస్ ప్రొటెక్షన్, నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చావు. ఇవాళ వచ్చావంటే మాత్రం నీ బట్టలు తనుకొని తీసుకెళ్తామని తెలియజేస్తున్నా. వస్తారని ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే కదా పెనమలూరులో, వస్త్రాలనే ప్రగల్భాలు పలుకుతున్నాడు. అండ్ చంద్రబాబు గారి ఇంటికి ఒకసారి వచ్చాడు కదా, పోలీస్ ఎస్కార్ట్ని పెట్టుకున్నాడు ఎదురు వెనక పెట్టుకుని వచ్చాడు. ఆ రోజు నేను మా అందరూ మా కార్యకర్తలు తన్ని ధరం పోతే పోలీసులు మా మీద దాడి చేసి అతను సేఫ్ చేశారు. వాళ్ళు రాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చారు, రా ఇవాళ రా, మేము రమ్మంటల దేవాలయం మీదకి మేము రమ్మంటల కావాలి అలాంటి ఆలోచన చేసినా ఊరుకోం. చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడి వద్దామని ఆలోచన చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తాం.